గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని మునిగపాడుకు చెందిన షేక్ సాలిం షేక్ షాహిల నర్గిస్ వారి ఆధ్వర్యంలో ఫిరంగిపురం మండలంలోని 130 రేషన్ డీలర్లకు శానిటైజర్లు మండల తహసీల్దార్ సాంబశివరావుకి అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజల కష్టాలను గుర్తించి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న మూడో విడత రేషన్ పంపిణీ విధానంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి కరోనా వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ సమన్వయంగా సామాజిక దూరం పాటించాలని అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్ఓ పుల్లారావు సుబాని డికెన్స్ ప్రకాష్ విఆర్ఏ అలీ ఆర్ఎంపీ సుబాని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి మన ఫిరంగిపురం మండలంలో ఈరోజు నుంచి మూడో విడత ఉచిత నిత్యావసరకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈ మంత్ నుంచి మనందరూ ఏలుముద్ర వాళ్ళ కాడుదాడి ఏలుముద్ర వేసుకొని రైస్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళందరికీ కరోనా పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటైజర్స్ మన మండలంలో ఎక్స్టెన్షన్ కౌంటర్ వెళ్ళి మొత్తం 130 కౌంటర్స్ ఉన్నాయి. ఆ 130 శానిటైజర్స్ మనకి మునపడి గ్రామం సలీం గారు మనకి డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అందరికీ సరుకులు సకాలంలో ఇస్తారు. కూపన్స్ వాలంటీర్ ద్వారా వాళ్ళ కూపన్ పంపిణీ చేయబడుతున్నాయి. వాళ్ళ కూపన్లో ఎప్పుడైతే ఏ డేట్ అయితే ఇచ్చారో ఏ సమయం ఇచ్చారో ఆ సమయానికి సంబంధిత కేంద్రం వచ్చి సరుకులు పొందవలసిందిగా కోరుచున్నాం. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఏ రకమైనటువంటి మాస్క్ని ధరించి మాత్రమే తప్పనిసరిగా రావాలి. అదే షాప్ దగ్గర కూడా దూరం దూరంగా ఉండి సరుకులు తీసుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం అనుమతించిన సమయాన్ని తప్పితే మిగతా సమయాల్లో బయటికి రాకూడదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి కరోనాని ఎదుర్కోవాల్సిందిగా కోరుచున్నాం.